ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో రేపు నిర్వహిస్తున్న డయల్వ్ఓ కార్యక్రమం గురించి అలాగే తిరుమల ప్రస్తుత దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో ముందుగా రేపు నిర్వహిస్తున్న డయల్ యూర్ ఈవో ప్రోగ్రామ్ కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ ని తెలియజేసే ప్రయత్నం చేస్తానండి జనవరి ఐదున డయలివరివో ఈవో కార్యక్రమం జనవరి ఐదవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు తిరుమల అన్నమయ భవనంలో జరగనుంది ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను సూచనలను ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలపవచ్చు ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ త్రీ టూ సిక్స్ వన్ అంటే జనవరి ఐదవ తారీఖు అనగా రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ వారు డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని మీరు టీటీడీ వారికి ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలి అనుకున్నా లేదా మీరు తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చినప్పుడు మీరు దర్శనం క్యూలైన్ లో కావచ్చు అన్న ప్రసాదం వద్ద కావచ్చు ఇలా తిరుమలలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొని ఉన్నప్పుడు మీరు ఈ కార్యక్రమానికి కాల్ చేసి నేరుగా టీటీడీ ఈవో గారైన శ్రీ ఏవి ధర్మారెడ్డి గారితో ఫోన్ ఫోన్లో మాట్లాడి మీరు ఎదుర్కొన్న సమస్యలను కావచ్చు ఇంకా సలహాలను కావచ్చు సూచనలు కావచ్చు ఈవో గారికి తెలియచేయచ్చండి ఈ డైలీ రీవో కార్యక్రమానికి మీరు కాల్ చేయాల్సినటువంటి నెంబరు ఇంకొకసారి చెప్తాను సున్నా ఎనిమిది ఏడు ఏడు రెండు రెండు ఆరు మూడు రెండు ఆరు ఒకటి ఇకపోతే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి మూడో తారీఖు బుధవారం రోజున అరవై ఐదు వేల ఐదు వందల పద్నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై వేల మూడు వందల తొంభై నాలుగు మంది భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ప్రస్తుతం ఈ రోజైతే తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయం శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని రెండు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్త దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ శ్రీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా రవి గారు మేడం ఏప్రిల్ నెల టికెట్స్ టీటీడీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు తెలియచేయండి అని అడుగుతున్నారు ఏప్రిల్ నెలకి సంబంధించిన లక్కి డిప్ ఆర్జిత సేవలు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఇంకా అంగ ప్రదక్షణం సీనియర్ సిటిజన్ దర్శనాలు తిరుమల తిరుపతి అకామిడేషన్ వీటన్నింటినీ కూడా ఈ నెల అంటే ఈ జనవరి పద్దెనిమిదవ తేదీ నుంచి వన్ బై వన్ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి వీటన్నింటి రిలీజ్ల గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనూ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ లావణ్య గారు దివ్యాంగుల టోకెన్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు తేదీ చెప్పక్క నడుతున్నారు ఏప్రిల్ నెలకి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల ఇరవై మూడో తారీఖున రిలీజ్ చేసే అవకాశం ఉంది వీటికి సంబంధించి కూడా టిటిడి నుంచి అఫీషియల్ అప్డేట్ రాగానే మన ఛానల్లో లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వర్మ గారు లక్ష్మి సీనియర్ సిటిజన్స్ వారికి సిక్స్టీ ఇయర్స్ దాటితే సరిపోతుందా అని అడుగుతున్నారు సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఏజ్ సిక్స్టీ ఫైవ్ అండ్ అబో ఏజ్ ఉండాలి అంటే అరవై ఐదు సంవత్సరాలు ఆ పైబడిన వారందరూ కూడా సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఉషారాణి గారు అక్క ఏప్రిల్ కి సేవా టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు చెప్పండి అక్క అని అడుగుతున్నారు ఏప్రిల్ మంత్ కు సంబంధించిన శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవని ఈ జనవరి ఇరవై ఏడో తారీఖున రిలీజ్ చేసే అవకాశం ఉందండి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ రాగానే మన ఛానల్ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది

అలాగే నెక్స్ట్ అములు గారు నమస్తే మేడం వర్చువల్ సేవా టికెట్ ద్వారా దర్శనానికి వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుంది అని అడుగుతున్నారు వర్చువల్ సేవా టికెట్ ద్వారా దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి వన్ ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుందండి అంటే మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీ నుండి వన్ ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మళ్ళీ మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ యూజర్ గారు అక్క డాటర్ ఇయర్స్ దర్శనం టికెట్ కావాలని అడుగుతున్నారు బిలో పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకి ఎటువంటి సేవా టికెట్స్ కానీ దర్శనం టికెట్స్ కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి సేవలకి కావచ్చు దర్శనాలకు కావచ్చు మీతో పాటుగా పన్నెండు సంవత్సరాల పిల్లల్ని ఫ్రీగా తీసుకొని వెళ్లవచ్చు అయితే ఆ పిల్లల యొక్క ఏజ్ ప్రూఫ్ మీతో పాటు క్యారీ చేస్తే సరిపోతుంది అలాగే నెక్స్ట్ వికే శ్రావ్స్ గారు అకామిడేషన్ మొబైల్ బుకింగ్ అయ్యింది మొబైల్ నుంచే స్కాన్ చేస్తారా అని అడుగుతున్నారు మొబైల్ నుంచే స్కాన్ చేసే అవకాశం లేదండి వీలైనంత వరకు మీరు బుక్ చేసుకున్నటువంటి అకామిడేషన్ రిసిప్ట్ ని ప్రింట్ తీసుకునే వెళ్ళండి అలాగే నెక్స్ట్ సంధ్యారాణి గారు మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ఆఫ్ లైన్ లో ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారు తిరుమలలో కావచ్చు తిరుపతిలో కావచ్చు ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ ని ఇవ్వడం లేదండి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కావచ్చు సీనియర్ సిటిజన్స్ దర్శనం టికెట్ కావచ్చు అంగప్రదక్షణం సేవా టికెట్స్ కావచ్చు ఇంకా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కావచ్చు ఈ టికెట్స్ అన్ని కూడా కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి ఆఫ్లైన్ లో ఎక్కడా కూడా ఇవ్వడం లేదు అలాగే నెక్స్ట్ యూజర్ గారు అక్క బుక్ చేసుకున్న టికెట్ నేమ్ మీద వేరే నేమ్ వాళ్ళు వెళ్ళొచ్చా అక్క అని అడుగుతున్నారు అలా ఒకరి నేమ్ టికెట్ మీద ఇంకొకరు స్వామివారి దర్శనానికి వెళితే అలో చేయరండి అంటే మీరు దర్శనం టికెట్ ని కానీ సేవా టికెట్ ని కానీ బుక్ చేసుకునేటప్పుడు ఎవరి నేమ్ అండ్ ఆధార్ నెంబర్స్ ని ఎంటర్ చేసి టికెట్ ని బుక్ చేసుకుని ఉంటారో ఆ పర్సన్ మాత్రమే వస్తేనే ఆ సేవ కానీ దర్శనానికి కానీ అలో చేస్తారు ఆ పర్సన్ కాకుండా వేరే అదర్ పర్సన్ కానీ వస్తే స్వామివారి దర్శనానికి అలో చెయ్యరు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపో జనవరి రెండో తారీఖు నుంచి అన్ని దర్శనాలను కూడా టీటీడీ వారు యథావిధిగా ప్రారంభించడం జరిగింది ప్రతి రోజు కూడా తిరుపతిలో ఆఫ్ లైన్ లో త్రీ ప్లేసెస్ లో ఎస్ ఎస్టి ఇస్తున్నారు ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రదేశాల్లో కూడా ప్రతి రోజు తెల్లవారుజమ్నా మూడు గంటల నుంచి ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ ని ఇవ్వడం స్టార్ట్ చేస్తారు వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజుకు సంబంధించిన టోటల్ ఎస్ఎస్టీ టోకన్స్ కోటా కంప్లీట్ అయ్యే వరకు ఇస్తారండి ఆ రోజు టోకన్స్ అయిపోగానే నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ టోకన్స్ కూడా ఇస్తారు ఆ అర్లీ మార్నింగ్ టోకన్స్ కూడా కంప్లీట్ అయ్యాక ఈ త్రీ ప్లేసెస్ లో కూడా కౌంటర్స్ ని క్లోజ్ చేస్తారు సో ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు మీరు తిరుపతికి చేరుకున్నాక ఈ త్రీ ప్లేసెస్ లో ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని తిరుమలకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ప్రతి రోజు కూడా ఉదయం ఆరు గంటల నుంచి శ్రీవారి మెట్టు మార్గం స్టార్టింగ్ పాయింట్ లో దివ్య దర్శనం టోకెన్స్ అనే మీరు ఆ టోకెన్స్ తీసుకొని తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు తిరుపతికి చేరుకునే సమయానికి తిరుపతిలో ఇచ్చే ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు లేదా శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు రెండు కూడా కంప్లీట్ అయిపోయాయి అనుకోండి అలాంటప్పుడు మీరు ఎటువంటి టోకెన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్లి స్వామివారిని ఎటువంటి టోకెన్స్ లేకుండా ధర్మ దర్శనం చేసుకోవచ్చు కాకపోతే ఈ ధర్మ దర్శనానికి ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి టైం పట్టే అవకాశం ఉంటుంది ండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింకు వాట్సాప్ ఛానల్ లింకు రెండు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా జాయిన్ అవ్వని భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్